ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారని మంత్రులు ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. చిన్నకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదన్నారు. రాజధాని ప్రాంత రైతులను మహిళలు భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ను గృహ నిర్బంధాలు ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పా పెట్టకుండానే పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అమరావతి నుంచి ప్రజా రాజధాని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారని, విశాఖపట్నం వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదన్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తీవ్ర వెనుకబాటుతనం ఉందని, వాటిని అభివృద్ధి చేయాలని తాను ఎప్పటినుంచో కోరుతున్నానన్నారు. ఉపాధి కల్పిస్తే వలసలు కూడా ఆగుతాయన్నారు. ఆ జిల్లాల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. రాజధాని అంటే అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. రాయలసీమ వాసులకు విశాఖపట్నం అంటే దూరాభారం అవుతుందని, వ్యయ ప్రయాసాలు తప్పువన్నారు. రాయలసీమ నుంచి విశాఖ వెళ్లాలంటే ప్రయాణం ఎంతో కష్టతరమని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. రాజధాని మార్పు అనేది ఉద్యోగులకు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి, అమరావతి నుంచి విశాఖపట్నం, ఇలా ఉద్యోగులు చీటికి మాటికి తరలి వెళ్లాల్సి రావడం ఇబ్బందికరమన్నారు. విజయవాడ, గుంటూరులో పిల్లల్ని చదివించుకుంటున్న ఉద్యోగులు మళ్లీ విశాఖ వెళ్లాల్సి రావడం దారుణమన్నారు జనసేన అధినేత. అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతుందన్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహాపాదయాత్ర వారి ఆవేదనకు అద్దం పట్టిందన్నారు. ఆందోళనలు అణిచివేయాల్సిన చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు పెళ్లిబుక్తాయన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. For more updates, please subscribe 99TV Telugu.